అదే చెప్పాను ఇప్పుడు, మోడీ అనేది దేశ ప్రధానిగా మోడీకి దగ్గరలో ఎవడో లేడు ఇంకో నాయకుడు ఈవేళ. సో ఈవేళ ఎలక్షన్ వచ్చినా సరే మళ్ళీ మోడీకి అడ్వాంటేజ్. చూడాలి ప్రియాంక గాంధీ ఇవన్నీ ట్రయల్స్, ఆవిడకి ఫ్యామిలీ పేరు ఉంది కాబట్టి వస్తుంది. ఏమో మళ్ళీ వెంటనే మోడీ మొదలెడతాడు, ఈ కుటుంబం తప్ప ఇంకెవరు లేరా, నేను టీ కాచుకునేవాడిని, మా నాన్న కాఫీ కాచుకునేవాడు, మేము వచ్చాం చూడండి అంటే మామూలుగా చిన్నవాళ్ళందరికీ అనిపిస్తుంది కరెక్టే కదా, ఆ కుటుంబమైనా ఇంక దేశాన్ని కాపాడడానికి లేరా అని. ఇంకోటి ఎవడో అనామకుడు వచ్చాడు అనుకోండి, మీరు నేను వచ్చామనుకోండి, మనం ఎవరో జనాలు తెలిసేటప్పటికి మనకు 90 ఏళ్ళు వస్తాయి. మోడీ అన్నవాడికి ఆ పట్టుకొచ్చి డైరెక్ట్గా సీఎం చేశారు, ఆర్ఎస్ఎస్ చేసి నరకరా అన్నారు, నరికి పారేశాడు అక్కడ. ఆ నరికి పారేయడంతో గుజరాత్ ఎక్కడుంది, బార్డర్లో ఉంది, పాకిస్తాన్ బార్డర్లో. ఆ బార్డర్లో ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ విడిపోయినప్పుడు జరిగిన నరమేధం దానికి సంబంధించిన ఆ వాసనలు ఇంకా ఉంటాయి, హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. సో అదే అతనికి ప్రెస్ అయింది, ముస్లింలు నరికేశాడరా ఇతనే కరెక్ట్, మనకి ఇలాంటి వాడే ఉండాలరా అని. ప్రపంచం అంతా చేయంది, వాజ్పేయి గారు అయితే రాజీనామా చేస్తాన్నాడు, కానీ ఈవేళ ఆయన మన అందరికీ కావాల్సి వచ్చాడు. అయితే ఎప్పుడూ చరిత్ర ఇలా ఉండదు, మారుతూ ఉంటుంది, ఖచ్చితంగా మారుతుందని నాకు నమ్మకం ఉంది. ఏవో స్పెక్యులేషన్ మనం ఏం చేస్తాం, ఓ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిసారు వీళ్ళిద్దరికీ బాగానే ఉంటుంది, ఎందుకంటే మోడీకి చంద్రబాబుకి పడదు అందుకని బాగానే ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా వాడుకుని స్టేట్కి ఏమేమి రావాలో రప్పించుకుంటే ఇక్కడ జగన్ బలపడతాడు. లేదు తెలుగుదేశం పత్రికలు రాస్తున్నట్టుగా ఆ కేసుల గురించి వాటి గురించి వెళ్ళాడు, బెయిల్ కోసం వెళ్ళాడు అనేది అదే నిజమైతే బలహీన పడతాడు. అంతే రెండు అవి కూడా మాట్లాడి ఉండొచ్చు, దానికి 5 నిమిషాలు ఇచ్చి దీనికి అరగంట ఇచ్చాడు అనుకోండి, ఎందుకంటే నాకు ఈ పోలవరం లేకుండా ఏమీ లేకుండా స్పెషల్ కేటగిరీ లేకుండా ఎందుకు నాకు ఈ ముఖ్యమంత్రి, ఆ బెయిల్ ఏదో రద్దు చేశాడు, వెళ్ళి జైల్లోనే ఉంటాను, ఆల్రెడీ 16 నెలలు ఉన్నాను, నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా ఉంటాను అన్నాళ్ళు ఉంటాను అన్నాళ్ళు, మీరు ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం నేను లోపల ఉంటాను, నాకేం అభ్యంతరం లేదు, చేస్తే క్లియర్ చేయండి లేకపోతే బెయిల్ రద్దు చేయండి అనే స్పిరిట్లోకి వెళ్ళాడు అనుకోండి ఖచ్చితంగా పనులు జరుగుతాయి. ఏమనుకోండి అక్కడే తేడా ఏంటంటే, శశికళని ప్రజలెవడు ఒప్పుకోలే, ఆవేళ శశికళని జైల్లో పెట్టిన రోజున శశికళ గ్రాఫ్ ఎంత కింద ఉందంటే చంపేసినా పర్లేదు చూడు, ఈ రేప్ కేసుల్లో ఉన్నప్పుడు ఏదో జైలు వెళ్తే శశికళే చంపేసిందిరా అన్నది నమ్మించి తీసుకెళ్ళి లోపలెట్టారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ప్రజాభిప్రాయంలో ప్రజలకు ఉన్నటువంటి ప్రేమలో ఇండియాలో ఉన్న వాళ్ళలో టాప్ లీడర్, 51% ఓటు. ఇతన్ని జైల్లో పెట్టడం, శశికళని జైల్లో పెట్టడం ఒకటే ఉందండి, దమ్ము ఉండదు ఇంత జైల్లో అడిగితే పోరాటానికి వెళ్ళిన తర్వాత ఆ దమ్ము ఉండదు కేంద్ర ప్రభుత్వానికి. మనం ఇలా ఉన్నంతకాలం వాళ్ళు బెదిరిస్తుంటారు కానీ తిరగబడితే జగన్ని జైల్లో పెట్టేంత దమ్ము ఉంటుందా?